ప్రజల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలను అరికట్టొచ్చని అన్నారు ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు. ముస్తాబాద్ మండలం హకల్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి మీకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎస్ఐ మాట్లాడారు. పోలీసులు అమరపరుస్తున్న 100 డయల్ పనితీరుపై స్థానికులకు అవగాహన కల్పించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన షీట్ సేవలను వివరించారు. అలాగే సోషల్ మీడియా అన్నోన్ కాల్స్ వచ్చే ప్రకటన నమ్మి మోసపోవద్దని అన్నారు. విద్యార్థులు గంజాని మత్తుకు బానిస జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది చంద్రశేఖర్ కాశీం రాజు దామోదర్ గ్రామస్తులు పాల్గొన్నారు. పిల్లలు చెడు అలవాటు పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళని కాలేజీ స్కూల్ పోతున్నారా లేదా పోకపోతే ఏ టైంకి వస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు కనీసం మనం అందరం బిజీ కూడా ఎందుకంటే ఎవరు వేరే ఏం కాదు మన పని మనం చేసుకోవడానికి చాలా పని ఉంటుంది అయినా కూడా ఎంతో కష్టపడడం చేస్తున్నాం అది వాళ్ళు రామేంద్రకుండా మనం ఏ పని చేస్తామో తెలియకుండా మనకి వాళ్ళు ఉపయోగపడాల్సిన పోయి మనం వదిలేస్తే రేపు మనకి భారంగా పడతారు ఈ రోజు పట్టించుకోకపోతే నెక్స్ట్ భారమే వాళ్ళు తండ్రి కావాలంటే ఫస్ట్ చిన్న బాయి గురిస్తే నాకు ఈ బండి వద్దని చెప్పేసి అది పల్సర్ బైక్ 220 బైక్ కావాలి ఎందుకు వస్తే అది మరి చెప్పి చేసేది చివరికి జైలు పంపించాల్సి వచ్చింది చిన్నపిల్లగా జైలు పోయి సంవత్సరం అక్కడ స్కూల్ అంటే తల్లిని కూడా కొట్టేది కూడా తెలియదు వాటి మరి డబ్బులు ఇవ్వకపోతే ఎవరినైనా కొట్టాల్సి చాలా మంది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనకి ఒక పని చేసినప్పుడు కంపల్సరిగా పద్దెం అంత నిజం ఎవరు చెప్పరు మొదట్లోనే దాన్ని మర్చిపోతారు చాలా మంది తల్లిదండ్రులే మెయిన్ కారణం ఏం చేస్తున్నారు ఒకటి నాలుగు వేలు చెప్పిస్తాను ఎవరికి అర్థమైంది ఇస్తున్నారు కూడా కొత్త క్వశ్చన్ అని చెప్పేసి మనకేంటంటే ఆశ నాలుగు వేలు వస్తే రెండు వేలు నాలుగు వేలు అంటే మనం కూడా నాలుగు వేలు పోతే పోయినా కంపల్సరిగా వాళ్ళు మొదట్లోనే వాళ్ళు తీర్చిద్దారు ఇది మాత్రం కంపల్సరిగా చూసుకోవాలా స్కూల్లో కూడా పోతున్నారా లేదా 8-9 క్లాస్ క్లబ్ అంటే ఎవరైనా నమ్ముతారా మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంటుంది చదువు లేకపోతే జీరో అన్నట్టే కంపల్సరీ చెప్తున్నారా చదువు లేకపోతే జీరో అన్నట్టే ఒకసారి చదువుకోవాలి నువ్వు ఏం జాబ్ చేసినా చేయకపోయినా నలుగురితోటి మాట్లాడే స్తోమత నీకు ఉండాలి అంటే నీకు నాలెడ్జి ఉండాలి నాలెడ్జి లేకుండా మనం పోయేసి అనవసరంగా నువ్వేది మాట్లాడతానికి నేను ఎదురు మాట్లాడతా అనేది తప్పు లీగల్గా నువ్వు క్వశ్చన్ వేసుకోవచ్చు ఆన్సర్ చెప్పినట్టుగా చేసిన కూడా ఇది ఆన్సర్ అయినా ఒక మార్గం అవసరమైతే ఒక పూట తక్కువ అయినా కూడా తినకుండా నీకు పెట్టిన తర్వాత మిగిలితే తింటారు పక్కలు కూడా నీకు ఎన్ని రకాల పక్కల పిల్లల కన్నా నా కొడుకు మంచిగా ఉండాలా మంచి జాబ్ సంపాదించాలా ఒకరి దగ్గర పోయి చేయి దాటి అడుకోవద్దు ఒకరికి ఇచ్చేవాడిగా ఉండాలి కానీ అని కోరుకునేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు వాళ్ళ చిన్న కోరికను మనం నిలవడానికి వాళ్ళని కనీసం గీత లెక్క కూడా చేయం చేస్తుంటే ఎంత బరువు బాధ్యత ఉన్నదని తెలిసిన వాళ్ళు కంపల్సరీ కష్టపడి చదువుకుంటారు చేసుకోండి బర్త్డేలు అర్ధరాత్రి బర్త్డే చేసుకోవాలా కేక్ కట్ చేయాలా ఆ స్కూల్ దగ్గర ట్యాంకర్ పెట్టాలా కేకులు కట్ చేయాలి చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి మనతో పాటు ఒక జాబ్ సంపాదించుకుంటే మన వెనకాల వచ్చే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కనుక ఒక్కసారి వీడియో కనుక రికార్డ్ చేసుకొని కేసులు చేస్తే మాత్రమే మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కనుక ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నా ఇంటి ఆడపిల్ల నా చెల్లె కానీ నా అత్త కానీ బయటికి పోతే ఏ విధంగా ఇంటికి రావాలనుకుంటామో ప్రతి ఇంటి ఆడపిల్ల కూడా అదే విధంగా రావాలని చెప్పేసి మనం అనుకున్న రోజు ఇక్కడ కూడా చిన్న నేరం జరగదు తలుతుంది అదే కాబట్టి ఇప్పుడు కొన్ని మనకి అతి తెలివితేటలు పెరిగి అతి తెలివితేటంటే కోరుకుంటే వాటిని పెంచుకుండాలా ఆడవాళ్ళు కూడా గౌరవం ఇవ్వాలా మన సాంప్రదాయం ప్రధానంగా మొదటగా ఇచ్చేది మనం స్త్రీకే కాబట్టి స్త్రీకి ఎక్కడ కూడా అన్యాయం జరగవద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నా తల్లి కానీ నా చెల్లి కానీ బయటికి పోతే ఏ విధంగా రావాలన్నమాటో ప్రతి స్త్రీని కూడా అదే విధంగా చూడాలి ఎక్కువ ఫుల్గా ఇష్టం వచ్చినారా మనం ఆన్లైన్ చూస్తున్నాం ఎవడో ఒక లింక్ పంపిస్తారు వాళ్ళ ఆశకి నీకు పంపరా 1 కోటి రూపాయలు పంపరా జరిగింది లేకుంటే నీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని వస్తాడు లేకుంటే లోన్ యాప్ అని చేసుకుంటే నీకు ఇంత 5 లక్షలు ఇస్తాం నువ్వు ఇంత పంపిస్తా అని చెప్పేసి మనకు ఆశ అనేది కల్పిస్తారు ఆ ఆశ అనేది మనకి మన జీవితంలో ప్రతి ఒక్కటి మనకు ఒక అనుభవం అనేది ఉండదు ఇది ఇంతవరకు అయితేనే ఫలానా మనిషి ఇప్పుడు మనకు మతం అనేది ఉండాలా ఎక్కడ కూడా ఆశ అనేది మనలో కలగవద్దు ఆశ కలిగినప్పుడే మనం దురాశ అనేది కంపల్సరిగా మనకు వస్తుంది కాబట్టి ఆశ అనేది రావద్దు ఈ సైబర్ నేరాలు కూడా ఆశ పడిన వాళ్ళకి ఎక్కువగా కూడా జరుగుతున్నాయి చాలామంది టీచర్స్ కూడా చాలామంది మోసం తెలివి ఉండి కూడా ఇక్కడ గంభీరపేట 14 లక్షల ఇమీడియట్గా మీరు మోసపోయినా అని చెప్పినప్పుడు ఎందుకంటే ఎవ్వరు కూడా ముందు డబ్బులు అడగడు
అనగా డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు ఉండాలిరా మీ ఫోన్ మొత్తం హ్యాక్ అయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతారు ఇమీడియట్ గా డబ్బులు పంపిస్తారు నువ్వు వాళ్ళు ఎంతో కొంత పంపిస్తారు నీకు 1000 రూపాయలు పంపిస్తారు నీ గూగుల్ పే ఉందనుకో నీ ఫోన్ హ్యాక్ అవుతుంది నువ్వు ఓపెన్ చేసి నీ గూగుల్ పే కూడా ఓపెన్ చేసినావు అప్పుడు ఏమైతే నీ పాస్వర్డ్ కొట్టేది వాళ్ళ స్క్రీన్ మీద అవుపడుతుంది పాస్వర్డ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది నీ ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది నీ అకౌంట్ లో ఎంత ఉన్నా కూడా వాళ్ళు వేసిన డబ్బులతో పాటు మిగతా నీ దాంట్లో ఉన్నాయి కూడా మీకు తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇంటర్ డాక్యుమెంటరీ వెరిఫికేషన్ తోటి ఇలాగా నెట్ ఆఫ్ చేయాలి నెట్ ఆఫ్ చేసి 1930 ఆల్ చేస్తే ఒకవేళ పోయినా కూడా డబ్బులు వాడు ఆ బ్యాంక్ లో నుంచి ఏదైతే అకౌంట్ ఉందో తీసుకోలేదు అనుకో ఇమీడియట్ గా స్టక్ అయిపోతుంది వీలైనంత వరకు ఆశ పోవద్దు ఆశ పోయి అత్యాశ పోతే మాత్రం మన డబ్బులు పోతే పోతే కనుక ఆ విధంగా కనుక ఒకవేళ పోతే కూడా బాధపడి ఏదన్నా ఇబ్బంది పడకుండా ఇమీడియట్ గా 100 కన్నా ఫోన్ చేయాలా 1930 కన్నా ఫోన్ చేయాలా ఇమీడియట్ చేస్తే మీ డబ్బులు ఏకే పోయినా ఇమీడియట్ గా సీజ్ అయితే మళ్ళీ రిటర్న్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నెంబర్ గుర్తుంచుకోవాలి 1930 ఇది అక్కడ ఆ నెంబర్ గుర్తు లేకపోతే 100 కాల్ చేసినా ఇమీడియట్ గా మేము దాన్ని రిసీవ్ చేసుకొని 1930 కాల్ చేయించి లేకుంటే మేమన్నా డీటెయిల్స్ వాళ్ళకి చేస్తూ మన హైదరాబాద్ దిగ్గరికి వాళ్ళకి చేపిస్తాం వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కూడా అకౌంట్ ఎవరిది అని చెప్పేసి దాన్ని సీజ్ చేస్తారు ఇమీడియట్గా జరిగిన ప్రతి ఒక్కరిది 1930 అనే నెంబర్ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు దానికి చేయాలి చేస్తే